తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజుకు కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్ లో రాష్ట్రంలో రోజు 40కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 20లోపే నమోదవుతున్నాయి. శుక్రవారం 16 కేసులు నమోదు కాగా శుక్రవారం 18 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఈ కేసులు మరిన్ని తగ్గే అవకాశం ఉందని కూడా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ మంత్రివర్గం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో భేటీ కాబోతుంది. 2020 ఏప్రిల్ 11వ తేదీ శనివారం జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రివర్గం తీసుకుంటున్న చర్యలు మున్ముందు తీసుకోవాల్సిన చర్యలు కాదు, లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ లాక్డౌన్ పొడిగించాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రానికి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిదని ఆయన సూచిస్తున్నారు. నేటి మంత్రిమండలిలోనూ లాక్డౌన్ పై చర్చించనున్నారు. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా పరిస్థితిపై శుక్రవారం సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నా కరోనా కట్టడి కాకపోవడంతో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులే నమోదవుతున్నాయని, మరో స్టేజ్కి ప్రబలకుండా కట్టడి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచేలా ప్రధానికి వివరించాల్సిన అంశాలపై కేసీఆర్ అధికారులతో చర్చించారు. కరోనాతో రాష్ట్రంతో తలెత్తిన పర్యవసానాలను ప్రధాన దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా వ్యవహరించాలని మోదీని కోరనున్నారు.